అనూహ్యమైన విషయాన్ని ఈ మధ్య మిత్రులు, మల్లాది గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షులు మల్లాది సచ్చిదానందమూర్తి గారు నాకు తెలిపారు. ఆయన ఛాందసుడు కాడు, బొత్తిగా చదువుకునేవాడు కాదు, సహేతుకమైన ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నవారు. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా తెలియని, చదవని, వినని భారతీయుడు ఉండడు. ఇది పుక్కిట పురాణమని, మత ఛాందసమని భావించే భారతీయులు చాలామంది ఉంటారు. ఓ చోట యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర పల జాను అన్నాడు తులసీదాస్. పచ్చితనంలో హనుమంతుడు సూర్యుడిని చూసి ఫలం అనుకుని ఆ లోకానికి ఎగిరేట. ఇంతవరకు ఇది పుక్కిట పురాణం ఒప్పుకుందాం. ఓ కోతి ఏమిటి, సూర్యుడి దగ్గరికి ఎగరడం ఏమిటి అనిపించడం సహజం. సరే, ఎంత దూరం ఎగిరాడు? యుగ సహస్ర యోజన పరభాను, ఇది తులసీదాస్ కల్పించింది కాదు, శాస్త్రీయమైన తూకం. లెక్క చూద్దాం. యుగం 12,000 సంవత్సరాలు, సహస్రము 1,000, ఒక యోజనము 8 మైళ్ళు. ఇప్పుడు యుగ సహస్ర యోజనం 12,000 × 1,000 8 మైళ్ళు, 96 కోట్ల మైళ్ళు. ఒక మైలు 1.6 కిలోమీటర్లు అనుకుంటే, అలాంటివి 96 కోట్లు × 1.6 1,536 కోట్ల కిలోమీటర్లు. అమెరికాలో అంతరిక్ష పరిశోధన సంస్థ భూమికి సూర్యునికి సరిగ్గా ఇంటి దూరం నిర్ధారించింది. దీన్ని అంతర్జాతీయ ఖగోళ సంస్థ బలపరిచింది. ఈసారి మీ అబ్బాయి ఉత్సుకతతో భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంతనన్నా అంటే, ధైర్యంగా హనుమాన్ చాలీసా చదువుకో బాబు అని మీరు రికమెండ్ చేయొచ్చు. ఇందులో మనం గ్రహించవలసిన విషయం ఒకటి ఉంది. ఆ రోజుల్లో పెద్దలు మనకి కొన్ని పడికట్టురాలను ఏర్పరిచినా కేవలం కాకమ్మ కథలు చెప్పలేదు. తరతరాల విజ్ఞానాన్ని కాచి వడబోసి దాన్ని మనకు అందేటట్టుగా కాకమ్మ కథంత సరళం చేశారు. మనం అబ్బురపడేంత శక్తి సామర్థ్యాలు హనుమంతుడికి ఉన్నాయని మనకి చెప్పబోయారు. ఇంత లెక్క తులసీదాస్ మనసులో ఉంది, అతను చెప్పిన స్తోత్రంలో ఉంది, దానికి అంతర్జాతీయ సంస్థ మద్దతు ఉంది. మరో సరదైన కథ. నేను సినిమా నటుండయ్యే కొత్త రోజుల్లో, దాదాపు 3.5 దశాబ్దాల కిందట, నా నుదుటి మీదకి చుండ్రు పాకేది. రచయిత నుదుటి మీద చుండ్రు వల్ల నష్టం లేదు, కానీ నటుండయ్యే తొలి రోజులు కదా, కనుక సత్వరచర్య అవసరమని దేశంలోకల్లా గొప్ప చర్మవ్యాధి నిపుణుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన పేరు డాక్టర్ ఏ తంబయ్య. చెన్నైలో పూనమల్లి హైవే రోడ్లో ఆయన క్లినిక్. ఈయన దేశస్థాయిలో డాక్టర్ పిసిరాయ్ అవార్డును పుచ్చుకున్న ఘనుడు, చాలా పేరున్నవాడు. నా సమస్యను చూసి, తీరా వెళ్ళాను కనుక డబ్బు ఇచ్చాను కనుక ఏదో చూపు రాసి, అన్నిటికన్నా ముఖ్యం పొద్దున్నే సూర్యుని ఎండలో తలకి నువ్వులు రాసుకొని 10 నిమిషాలు నిలవడమన్నాడు. ఇదేమిటి, చిన్నప్పుడు మా అమ్మమ్మ నువ్వులను రాసుకొని పొద్దున్నే ఎండలో నిలబడితే సూర్యభగవాని ధర్మమా అని ఎలాంటి చర్మవాదులైనా పోతాయింది కదా. ఆవిడ మా అమ్మమ్మ, ఈయన డాక్టర్ ఏ తంబయ్య, ప్రత్యేక నైపుణ్యం గల ప్రముఖ వైద్యుడు. సరే, ఈ 10 నిమిషాలు ఏం చేయాలి అడిగాను. కావాలంటే హిందూ పేపర్ చదువుకో, లేదా పాటలు పాడుకో అన్నాడు. సరిగ్గా మా అమ్మమ్మ అదే చెప్పింది, 10 నిమిషాలు ఆదిత్య హృదయం చదువుకోమని. ఆదిత్య హృదయం పుణ్యం, సర్వశత్రు వినాశనం, జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం. ఈ శ్లోకాలు చెప్తే సూర్యుడు దేవుడేంటి, కాళ్ళు లేని అనూరుడు అతనికి సారథేమిటి, 7 రథాలేంటి, పోమ్మా మా తంబయ్య గారు చెప్పిందే వేదం అని 21వ శతాబ్దం చదువుకున్న కుర్రాడు ఎగతాళి చేయొచ్చు. విజ్ఞానాన్ని విశ్వాసంగా మలిచిన అద్భుతమైన కాలం అది. ఇవాళ అంతర్జాతీయ ఖగోళ సంస్థ, నాసా సంస్థ తులసీదాసును సమర్థిస్తే తప్ప ఇవి పుక్కిటి పురాణాలని అవతలికి తోసేసే తెలివైన రోజులు. మరి ఈ ఆదిత్య హృదయంలో ఈ పుక్కిటి పురాణం ఏమిటి? దానికి ఓ పరమార్థం ఉంది. డాక్టర్ తంబయ్య చెప్పాడు కనుక 10 నిమిషాలు ఎండలో నిలబడి హిందూ పేపర్ చదువుకోవడం కన్నా, నా రుగ్మతను పోగొట్టు స్వామి అనుకుంటూ మన ఆరోగ్యం మీద, మనల్ని బాగు చేసే ఆ ప్రక్రియ మీద ఆ 10 నిమిషాలు ధ్యానాన్ని ఉంచితే ఇంకా గొప్పది కదా. అయితే ఆ హిందూ పేపర్లో ఒబామా కథ మనకు అర్థమవుతుంది, తులసీదాస్ చెప్పిన హనుమాన్ చాలీసా మనకు అసందర్భంగా కనిపిస్తుంది. అవసరమైన ప్రక్రియను మనల్ని అబ్బురపరిచి, ఆశ్చర్యపరిచి, అతి ప్రాథమికమైన విశ్వాసంగా మలిచి, తరతరాలు మన మనస్సుల్లో సంప్రదాయంలో నిలిపిన పెద్దలు ఎంత ముందు చూపగలవారు. విజ్ఞానానికి ఎల్లుంది, విశ్వాసానికి విస్తృతుంది. విజ్ఞానం నిర్ధారిస్తుంది,
విశ్వాసం మనస్సును ఆయత్తం చేస్తుంది. విజ్ఞానం మానవ మేధకు సంబంధించింది, విశ్వాసం ఒక జాతి వికాసానికి సంబంధించింది. విశ్వాసం మతచాంద్రస్తుడి గుడితనం కాదు, సంప్రదాయవాది బలహీనత కాదు, ఆర్ష విజ్ఞానం సిద్ధం చేసుకున్న ముసుగు కాదు, అన్నిటికీ మిలిచి ఆలోచనకి తావివ్వని జబ్బు కాదు. ఏ కాలానికైనా, ఏ పనికైనా, ఏ విజయానికైనా ఉండాల్సిన ప్రాథమికమైన అర్హత. ఈ తరం చదువుకున్న మనిషి, మా మిత్రుడు ఫ్యామిలీ డాక్టరు ఎప్పుడూ నాకు మాట చెప్తూ ఉంటాడు, ఏ రోగానికైనా వైద్యం ఫలించడానికి 4 D's అవసరమని. అవి డయాగ్నోసిస్, డ్రగ్, డిలిజెన్స్, డెడికేషన్. అనగా రోగ నిర్ధారణ, మందు, శ్రద్ధ. 4th కానీ ముఖ్యమైనది ఈ వైద్యం ఫలిస్తుందనే విశ్వాసం. చిన్నప్పుడు తేలు కుడితే మా నాన్నగారు నన్ను విశాఖపట్నంలో మంగళగిరి సీతారామయ్య గారి ఇంటికి తీసుకెళ్తే నాకు బాగా గుర్తుంది. ఆయన నా ముందు కూర్చుని పెదాలు కదుపుతూ ఏదో వర్ణించేవాడు. నాకు భయంకరమైన బాధ. తర్వాత నన్ను నోరు తెరవమని నోట్లో ఏదో వేసేవాడు. విచిత్రం, మరో 10 నిమిషాలకి బాధ తగ్గడం ప్రారంభించేది. ఇప్పుడు ఆలోచిస్తే సీతారామయ్య గారు 2 స్థాయిల్లో వైద్యం చేశాడు. మంత్రాలకు చింతకాయలు రాలతాయనే విశ్వాసాన్ని పునరుద్ధరించాడు, నొప్పికి అసలు ముందు ఏదో ఇచ్చాడు. మందు వల్ల నొప్పి పోయింది, మంత్రం వల్ల విశ్వాసం బతికింది. ఇది అపూర్వమైన చికిత్స. నాసాని, అంతర్జాతీయ ఖగోళ విజ్ఞానాన్ని మాత్రమే నమ్మే ఈనాటి విజ్ఞత ఒక గొప్ప స్థాయిలో శాశ్వతంగా మన సంప్రదాయంలో ఇన్సులేట్ చేసిన మరో విలువైన చికిత్సను వదులుకుంటోంది. ఇందుకు తులసిదాసు, డాక్టర్ తంబయ్య, మంగళగిరి సీతారామయ్యలే ఉదాహరణ.